మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి ప్రజలు పరమానందం చెంది జరుపుకునే పండుగ దీపావళి. అలాగే రావణాసురుడిని శ్రీరాముడు అంతం చేసి సీతమ్మను అయోధ్యకు తీసుకువచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంతో సంబరంగా టపాసులు కాలుస్తూ పిల్లలు పెద్దలు ఈ దీపావళిని జరుపుకుంటారు. సంతోషానికి చిహ్నంగా చీకట్లను పారద్రోలుతూ దీపాలను వెలిగిస్తారు. సాధారణంగా ఈరోజు సాయంత్రం చీకటి పడిన తరువాతే దీపాలను వెలిగిస్తారు. కానీ ఈ దీపావళికి ముఖ్యంగా ఆడవారు ఉదయం 11 గంటలకు ఇప్పుడు చెప్పే విధంగా దీపాన్ని వెలిగిస్తే భర్త కోట్లు గడించడానికి కారణమవుతారని పండితులు అంటున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మహిళ తన భర్త గౌరవాన్ని పొందాలని, బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కోరుకుంటుంది. భర్త ఆరోగ్యం గురించి, క్షేమం గురించి ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ దీపావళి నాడు ఆడవారు చెప్పబోయే విధంగా చేస్తే ఖచ్చితంగా మీ భర్తకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపదలు కలుగుతాయి. ఈ దీపావళి రోజున రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్న చోటుకు వెళ్ళి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి. అది కూడా ఖచ్చితంగా 11 గంటలకే ఈ పరిష్కారం చేయండి. నమస్కారం చేసుకున్న తర్వాత పాలు మరియు తేనెను కలిపి చెట్టు మొదట్లో పోయండి. ఇప్పుడు మట్టి తడిగా అవుతుంది కదా, ఈ మట్టిని కొద్దిగా తీసుకుని మీరు బొట్టుగా పెట్టుకోండి. అలాగే ఈ మట్టినే ఇంటికి తీసుకుని వెళ్ళి మీ భర్తకు కూడా పెట్టండి. ఇలా చేసిన తర్వాత మీ భర్త అన్ని పనుల్లోనూ విజయాన్ని పొంది బాగా డబ్బు సంపాదించాలని, ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం చేసుకోండి. దీపావళి నాడు ఈ విధంగా చేయటం వలన మీ భర్తకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి. కుదిరిన వారు ఏదైనా తీపి పదార్థాన్ని మట్టి పాత్రలో వేసి చెట్టు దగ్గర పెట్టండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. దీపావళి నాడు ఉదయం 11 గంటలకు చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీ భర్త ఎంతో అభివృద్ధిలోకి వస్తాడు. మీ కుటుంబంలో డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా జీవిస్తారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా దీపావళి నాడు రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోటు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించి ఇష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.